మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే టైం అనేది మనం అనుకున్న దానికన్నా చాలా డిఫరెంట్. మీరు సినిమాల్లో చూసేటప్పుడు టైం మిషన్లో పాస్ బటన్ నొక్కిన వెంటనే నడిచే జనం ఆగిపోతారు, పడే వర్షం ఆగిపోతుంది, తిరిగే వాచెస్ కూడా ఆగిపోతాయి. అందరిలో మనం మాత్రమే కదులుతుంటే ఎంత బాగుంటుంది కదా. మనం ఏం చేసినా ఎవరికీ తెలియదు, కానీ ఇవన్నీ సినిమాల వరకు. నిజ జీవితంలో టైం అనేది ఆగే ఛాన్సే లేదు. ఒకవేళ ఆగినా మనం అనుకున్నట్లుగా సినిమాలో చూపించిన విధంగా ఉండదు. ఈ వీడియోలో టైం ఆగిపోతే ఏమవుతుందో అన్న విషయానికి ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ ఆన్సర్ని వింటారు. కానీ అంతకుముందు కొంచెం టైం గురించి తెలుసుకుందాం. టైం అంటే సెకండ్కి ఒకసారి మారే గడియారం ముళ్ళలోనో, నెలకు ఒకసారి మార్చే క్యాలెండర్ పేజీలోనో, సంవత్సరకు ఒకసారి పెరిగే మీ వయసులోనో ఉండదు. ఇవన్నీ మనం చేసే పనులకు ఎంత సమయం పడుతుందో అని తెలుసుకోవడం వరకు మాత్రమే. అందుకే మన కంట్రీలో టైం ఒకలా ఉంటే వేరే కంట్రీలో టైం వేరేలా ఉంటుంది. కానీ నిజానికి ప్రపంచం మొత్తానికి టైం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే టైం అనేది ఒక డైమెన్షన్. డైమెన్షన్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరున్నారు, మీకు కొంత పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుంది. వీటినే డైమెన్షన్స్ అని అంటారు. ఇవన్నీ మనకు కనిపించిన 3 డైమెన్షన్స్. సాయి కుమార్ డైలాగ్ లాగా ఆ కనిపించిన 4 డైమెన్షనే టైం. పొడవు, వెడల్పు, ఎత్తులను స్పేస్ వెక్టర్స్ అని అంటారు. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు మీ ఇంటి దగ్గర ఒక చైర్ వేసుకొని హాయిగా ఫ్యాన్ కింద ఒక టైంకి కూర్చున్నారనుకోండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి అక్కడున్న ఫ్యాన్ కింద హాయిగా పడుకున్నారనుకోండి. ఈ గ్రాఫ్ ప్రకారం మీరు కొంత టైంకి వేరే ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుందాం. ఇప్పుడు లాక్డౌన్ కదా, 5 నిమిషాలు ఏంటి, గంట అయినా మీరు ఇంట్లోనే ఉంటారు. సింపుల్గా ఒక 5 నిమిషాలు తీసుకుందాం. అంటే మీరు 5 నిమిషాల ముందు ఇంట్లోనే ఉన్నారు, 5 నిమిషాల తర్వాత కూడా మీరు ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ టైం కదులుతూ ఉంటుంది, కానీ మీరు అక్కడే ఉన్నారు. ఇలా ఈ ప్రపంచంలో మీరు ఏ పని చేసినా చేయకపోయినా టైం కదులుతూనే ఉంటుంది, ఆ గ్రాఫ్ వెళ్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ పని జరిగినా దాన్ని ఇలా టైం గ్రాఫ్లో చూపించవచ్చు. అందుకే టైంని డైమెన్షన్ అని అన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. ఒకవేళ టైం ఆగితే ఏమవుతుంది? ఇంతకుముందు మీ గ్రాఫ్లో చూసినట్టు మీరు కదిలినా కదలకపోయినా టైం కదులుతూనే ఉంటుంది. కానీ ఒకవేళ టైం కదలకపోతే మీరు కదలలేరు. టైం ఆగిపోవడం అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా కదలలేదు. మీరు కదలాలన్నా టైం కదలాలి. మీ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, మీరు ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది, మీరు ఏదైనా పనిచేయాలంటే మీ బ్రెయిన్ పనిచేయాలి, మీ బ్రెయిన్ పనిచేయడం కూడా ఆగిపోతుంది. అంటే టైం ఆగినా ఆగింది అన్న విషయం మనకి తెలియదు. ఎందుకంటే చూడాలంటే కళ్ళు పనిచేయవు, వినాలంటే చెవులు పనిచేయవు, ఏదైనా ఆలోచించాలంటే బ్రెయిన్ పనిచేయదు. అందుకే ఒకవేళ టైం ఆగినా ఆగినట్టుగా మనకు తెలియదు. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే టైం 1 గంట ఆగిందేమో, కానీ ఆగినట్టుగా మనకు తెలియదు. సరదాగా ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం టైం ఆగింది, కానీ మన శరీరంలో తప్ప అని అనుకుందాం. అంటే మన ముక్కు, చెవులు, బ్రెయిన్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు సినిమాలో చూపించినట్టుగా అవుతుందంటారా? కాదు. టైం ఆగిందంటే లైట్ ట్రావెల్ చేయడం ఆగిపోతుంది, సౌండ్ ప్రయాణించదు, గాలి కూడా కదలదు. మనకి ప్రపంచం కనిపించాలంటే ఖచ్చితంగా లైట్ అనేది మన కంటి మీద పడాలి. టైం ఆగిపోవడం వలన లైట్ ఆగిపోతుంది. సో మీ బాడీ పనిచేసినా మీరు ఏమీ చూడలేరు. సౌండ్ ఆగిపోతుంది కాబట్టి మీరేమీ వినలేరు. టైం ఆగితే మీరు ఏ వస్తువుని కూడా కదిలించలేరు. ఎందుకంటే ఏదైనా వస్తువు కదిలితే దానికి టైం ఉన్నట్టే. సో మీరు ఏ వస్తువుని కూడా కదిలించలేరు. ఫైనల్గా ఏంటంటే టైం ఆగినప్పుడు మీరు మూవ్ అయినా వేస్ట్. మీరు సినిమాల్లో చూస్తే హీరో టైం ఆపి సిచ్యువేషన్ మారుస్తూ ఉంటాడు. కానీ టైం ఆగి హీరో కదులుతున్నా సిచ్యువేషన్ అతను ఏమీ మార్చలేడు, అతను ఏమీ చేయలేడు. ఎందుకంటే అతనికి ఏమీ కనబడదు, ఏమీ వినబడదు, ఏది కదిలించలేడు. సో టైం ఆగితే ఏమవుతుందో అన్న విషయం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో ప్రతి సాటర్డే సైన్స్ అండ్ టెక్ న్యూస్ వస్తూ ఉంటుంది. అవి చెక్ చేయాలంటే రైట్ సైడ్ ఉన్న వీడియోని క్లిక్ చేసి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.